అందరికీ నమస్కారం. నేను మీ హోతా పద్మినీ దేవిని. నేను మీకు వినిపించబోతున్న నవల పేరు సరిత. ఈ నవల చతుర మంత్లీలో 2008 జనవరి నెలలో ప్రచురితమైంది. విడాకులు తీసుకున్న ఆ యువతకి 4 కొడుకు. ముద్దల కొడుకుని వాడి తండ్రి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని నమ్మిస్తూ ఉంటుంది ఆమె. బయట కూడా తన భర్త అమెరికాలో ఉన్నాడని, త్వరలో తాము అక్కడికే వెడతామని చెప్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటుంది. సామాజిక రక్షణ కోసం తన ఆడిన అబద్ధం ఆమె జీవితాన్ని కల్లోల కడలుగా మార్చేస్తుంది. ఎలాగైతేనే పట్టుదలగా ఎదురీది విజయతీరం చేరుతుంది ఆమె. ఇంకా నవల్లోకి వెడదాం. నమస్తే మేడం, నా పేరు సరిత. నిన్న మీ సెంట్రల్ ఆఫీస్లో జరిగిన ఇంటర్వ్యూలో అకౌంట్స్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను. ఇదిగోండి అపాయింట్మెంట్ ఆర్డర్. అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంటున్నప్పుడు ఆమె తనని నిశితంగా గమనించడం సరితకి కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఆమె అపాయింట్మెంట్ ఆర్డర్ని పరిశీలనగా చూసి కూర్చోండి అంది. సరిత కూర్చుంది. నా పేరు మాధవి, ఇక్కడ అకౌంట్స్ ఆఫీసర్ని. ఇదే మీ మొదటి ఉద్యోగం కాబట్టి, వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి డేబుక్ మెయింటెనెన్స్ లెడ్జర్ పోస్టింగులు అంటూ చెప్తాను. మామూలుగా మాట్లాడుతున్న ఆమె నిశితమైన చూపులు సరితని గుచ్చుతూ ఇబ్బంది పెడుతున్నాయి. ఓకే మేడం, సరితకి టేబుల్ చూపించి ఆమె అక్కడ కూర్చున్నాక కొన్ని ఫైల్స్ ఆమె ముందుంచి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళింది మాధవి. లంచ్ టైంలో మిగతా కొలీగ్స్ పరిచయం అయ్యారు. ఒక ఆమె ప్రమీల, మరొక ఆమె విరజ. వాళ్ళిద్దరూ కంప్యూటర్ ప్రోగ్రామర్స్. మీరు లంచ్ తెచ్చుకోలేదా అడిగింది ప్రమీల. ఇంటి దగ్గర భోజనం చేసే వచ్చాను, క్యాంటీన్ ఉంటే కాఫీ తెప్పించుకుంటాను. అంతలో ఆఫీస్ బాయ్ ఇచ్చి చెప్పాడు, మేడం పిలుస్తున్నారు. సరిత బాస్ క్యాబిన్లోకి నడిచింది. మీరు లంచ్ తెచ్చుకోలేదనుకుంటాను అడిగింది మాధవి. ఆఫీస్కి వచ్చే ముందే తిన్నాను మేడం, కాఫీ తెప్పిస్తున్నాను రండి. నేను తెప్పించుకుంటాను మేడం, మొహమాటంగా అంది సరిత. మీరు రేపు తెప్పిద్దరు కానీ అని బాయ్కి సైగ చేసింది మాధవి. అతను వెళ్ళాక నిలబడే ఉన్న సరితను చూస్తూ, కూర్చోండి, నిలబడే ఉన్నారందామె. సరిత కూర్చుంది. మీరొక్కరే ఉంటున్నారా? హఠాత్తుగా ఆమె అలా అడిగేసరికి ఆమె ఆ ప్రశ్న ఎందుకు అడిగిందో అర్థం కాలేదు సరితకి. పార్డన్ మీ మేడం అంది నమ్రతగా. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, అమ్మ, మా బాబు. ఐసి. ఆమె చూపులు తననే నిశితంగా నిలువెల్లా పరికిస్తూ ఉంటే ఇబ్బందిగా కదిలింది. మీ చీర చాలా బాగుంది సరిత, ఎక్కడ కొన్నారు? తను ఇందాకటి నుంచి గమనించింది చీరనే అన్నట్టు అడిగింది మాధవి. థ్యాంక్ యూ మేడం, అమెరికా నుంచి మా వారు తెచ్చారు. మీ వారు అమెరికాలో ఉంటారా? మరి మీరిక్కడ? అర్ధోక్తి లాగింది. ఆయనకి H1 వీసా రాలేదు మేడం, రాగానే నేను అమెరికా వెడతాను. ఓ, ఆయన అదే. మీ వారు అక్కడ ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎక్కడ? డెట్రాయిట్లో. బాయ్ తెచ్చిన కాఫీని ఆమె ముందుకు జరుపుతూ అంది, కాఫీ తీసుకోండి. సరిత నోరు కాలుతున్నా లెక్క చేయకుండా వేడిగా ఉన్న కాఫీని 2 తాగి, మీరు రిలాక్స్ అవ్వండి మేడం, నేను బయట కూర్చుంటాను అని లేచింది. ఓకే అంది మాధవి. సరిత అక్కడి నుంచి బయటపడి గుండెల నిండా గాలి పీల్చుకుంది. సునిశితమైన మాధవి చూపులు ఆమెకు ఎందుకో కానీ ఊపిరాడనేయడం లేదు. నీ జేడ్ సారం చాలా బాగుంది అంది ప్రమీల. థ్యాంక్ యూ చిరునవ్వుతో అంది సరిత. ఎక్కడ కొన్నావు? మా వారు అమెరికా నుంచి పంపారు. మీ వారికి అమెరికాలో ఉద్యోగమా? విరజ కుతూహలంగా అడిగింది. అవును, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయనకి ఇంకా H1 వీసా రాలేదు, అందువలన ఆయన అక్కడ, నేను ఇక్కడ. నవ్వింది. చాలా కష్టం కదూ, పిల్లలుంటే మరీ కష్టం. వాళ్ళైతే తండ్రిని చాలా మిస్ అవుతారు. పిల్లలున్నారా? విరజ అడిగింది. 4 బాబు రాహుల్ ఉన్నాడు. అవునా? డాడీ కావాలని మారం చేయడు? ఎందుకు చేయడు, చేస్తాడు. సరిత తినడం ముగించి చేయి కడుక్కుని టిఫిన్ డబ్బా బ్యాగు తీసుకుని తన సీటు దగ్గరికి నడిచింది. ఆ నడకలో పని తొందరకంటే వాళ్ల ప్రశ్నల నుంచి తప్పించుకోవాలనే ఆతురుగా ఉంది. తన టేబుల్ దగ్గరకు వచ్చి సరితను చూసి మాధవి నవ్వింది. సరిత ఇబ్బందిగా తను నవ్వింది. సరిత, మీ వారు డెట్రాయిట్లో కదా ఉన్నారన్నావు? అవును మేడం. నువ్వు నాకు చిన్న సహాయం చెయ్యాలి. చెప్పండి. మా కజిన్కి అక్కడ యూనివర్సిటీలో MS చేయడానికి సీటు వచ్చింది. ఆమెకి మీ వారి ఫోన్ నెంబరు, వీలైతే అడ్రస్ ఇవ్వగలవా? ఏం లేదు, దేశం కాని దేశం, ఒంటరిగా పెడుతోంది. ఏదైనా కావాలంటే మీ వారు హెల్ప్ చేస్తారని. సరిత తలదించుకుని ఒక క్షణం మాట్లాడలేదు. మరుక్షణం తలెత్తి మామూలుగా చెప్పింది, ఆయన రీసెంట్గా వాషింగ్టన్లోని మరో కంపెనీకి మారారు మేడం. అవునా? నిజంగా మాధవ్ కజిన్ అమెరికా వెడుతోందో లేక తన భర్త గురించి ఆరా తీయడానికి పదే పదే తన దగ్గర అతని ప్రస్తావన తెస్తోందో?
లోలో నవడికిపోతూ ఫైల్లోకి తల దూర్చింది సరిత. సరిత ఇంటికి వచ్చేప్పటికి శాంతమ్మ కజ్జికాయలు చేస్తోంది. ఇప్పుడు ఎందుకు ఒక్కదానివే అంత పని పెట్టుకున్నావు? ఏ ఆదివారం అయితే నేను సాయం చేసేదాన్ని కదా. రేపు రాహుల్ పుట్టినరోజు, మర్చిపోయావా? గుర్తుంది. పార్టీకి నలుగురిని పిలిస్తే ఒక ఐటమ్గా ఉంటాయని చేస్తున్నాను. నేనెవరిని పార్టీకి పిలవడం లేదమ్మా. వాడు స్కూల్కి వెళ్ళి కేక్ కట్ చేస్తే సరిపోతుంది. అదేమిటే కొత్తగా ఉద్యోగంలో చేరో, నీ కొలీగ్స్ని పార్టీకి పిలిస్తే ఆ రకంగా వాళ్ళు స్నేహితులు అవుతారు కదా. సరిత పెదవి బిగబెట్టింది. తన కొలీగ్స్ని పార్టీకి పిలవడానికి తనకేం అభ్యంతరం లేదు. వాళ్లతో పాటు తన బాస్ మాధవ్ని కూడా పిలవాలి. 2 రోజుల కిందటే విరజ తన పాప పుట్టినరోజని కొలీగ్స్తో పాటు మాధవ్ని కూడా పిలిచి బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చింది. తనకి మాధవ్ని పిలవడమే ఇష్టం లేదు. ఆమె వేసే యక్ష ప్రశ్నలకి తన దగ్గర జవాబు లేదు. అమ్మా, నేను రేపు పార్టీ అంటూ ఎవరిని మన ఇంటికి పిలవడం లేదు, అంతే, ఖచ్చితంగా చెప్పేసింది. తర్వాత నేను రాహుల్ని తీసుకుని బజార్కి వెళ్ళొస్తానని కొడుకు చేయి పట్టుకుని బాత్రూంలోకి తీసుకెళ్ళింది. 5 నిమిషాల్లో వాడిని తయారు చేసి వెడుతున్నానని చెప్పి ముందుకు నడిచింది. ఆ పసివాడికి ఏమొచ్చటా తీరకుండా చేస్తోంది. ఏమిటో దీని మొండితనం, నిట్టూర్చింది శాంతమ్మ. ఆటోలో బజార్కి ఎడుతుంటే రాహుల్ ఏదేదో అడుగుతున్నాడు. సరిత అన్యమనస్కంగానే సమాధానాలు ఇస్తోంది. డాడీ ఎప్పుడొస్తారు? సరిత వాడి నుంచి ఏ ప్రశ్న రాకూడదనుకుందో అదే ప్రశ్న వేశాడు. వస్తారు అంది వాడి వైపు చూడకుండానే. ఎప్పుడు? నువ్వు పెద్దవాడు అయ్యాక. వాడి కళ్ళల్లో ఆ క్షణంలో కనిపించిన నిరాశ చూసి ఆమె గుండెనెవరో పిండినట్టయింది. నీకు బర్త్డేకి 2 డ్రెస్సులు కొంటున్నాను తెలుసా? తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో వాడికి ఆశ చూపించింది. డాడీ అమెరికా నుంచి నా బర్త్డేకి డ్రెస్ పంపరా? పోయిన నెలలో 2 డ్రెస్సులు పంపించారు. వాటిల్లో ఒకటి బర్త్డేకి దాచుకున్నావుగా. సరిత గుండెల్లో నుంచి దుఃఖం తన్నుకొస్తోంది. వాడి పసి మనసులో తండ్రి అనే ఆశను కల్పించినందుకు తనని తానే నిందించుకోసాగింది. తల్లి ముఖం మామూలుగా లేదని గ్రహించి వాడు మౌనంగా ఉండిపోయాడు. డ్రెస్ సెలెక్ట్ చేస్తుంటే హలో అనే పలకరింపు వినిపించింది. తల తిప్పి చూసిన సరిత నిటారుగా అయింది. మాధవి. ఎవరి సమక్షం ఇబ్బందికరంగా ఉందో, ఎవరి నుంచి తను తప్పించుకోవాలనుకుంటోందో, ఆ వ్యక్తే అనూహ్యంగా ప్రత్యక్షమయ్యేసరికి ఆమె ముఖం పారిపోయింది. గుడ్ ఈవినింగ్ మేడం అంది తప్పనిసరి అన్నట్టు విష్ చేస్తూ. షాపింగ్ వచ్చావా అడిగింది మాధవి. కాదు, పేమెంట్ మీద పల్లీలు అమ్మడానికి అని చెబుదాం అనుకుంది. పైకి మాత్రం చిరునవ్వుతో అవును మేడం అంది. మీ బాబు కదూ బాగున్నాడు, నీ పేరేమిటి నాన్న అంది వాడి బుగ్గలు పుణుకుతూ. రాహుల్ చెప్పాడు. నైస్ నేమ్. బాబు వాళ్ళ నాన్నగారి పోలిక అనుకుంటాను. మీ పోలిక ఒక్కటే కనిపించడం లేదు. అవును మేడం. రాహుల్ నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆంటీ, మా డాడీ అమెరికా నుంచి తెచ్చారు. వాడి స్వరంలో చిరుగర్వం. అవునా, ఇది నీ బర్త్డే డ్రెస్సా? స్పెషల్గా ఉంది. కాదు ఆంటీ, నా బర్త్డే రేపు. రియల్లీ? ఇన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ చెప్పింది. థ్యాంక్ యూ ఆంటీ. సరితకి ఈ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ఎవరి నుంచి బాబు పుట్టినరోజు విషయం దాచాలనుకుందో ఆ వ్యక్తికే తెలియచెప్పాల్సి రావడం. ఇక్కడ డ్రెస్సులు ఏమీ బాగాలేవు, మరో షాపులో చూద్దాను రా అంది రాహుల్తో. తన ఉనికి ఆమెకు ఇబ్బందికరంగా ఉందని మాధవికి అర్థమైంది. ఓకే నేను వస్తాను. ఈ షాపులో డ్రెస్సులు చాలా బాగుంటాయి సరిత. ఆ మాటకొస్తే ఈ ఊళ్ళో ఇదే పెద్ద షాపు. బై రాహుల్ అనేసి వెళ్ళిపోయింది. ఆమె కనుమరుగయ్యాక సరిత గుండెల నిండా గాలి పీల్చుకుంది. 2 డ్రెస్సులు కొని బేకరీలో కేక్ తీసుకుని ఇంటికి వస్తూ అంది. అలా అందరికీ నీ బర్త్డే అని చెప్పకూడదమ్మా. ఎందుకని? ఇప్పుడు ఆంటీకి రేపు నీ బర్త్డే అని చెప్పావు కదా, ఆవిడ నీకేదన్నా గిఫ్ట్ ఇస్తే తీసుకుంటావా? ఏం చేయను, తీసుకోకూడదు. అలాగే బుద్ధిగా తల ఊపాడు. ఇలా అందరికీ నీ బర్త్డే అని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? నువ్వు వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ల కోసం బర్త్డే చేసుకుందాం అనుకుంటారు. ఇంకెవరికి చెప్పనులే. సరిత మనసు చిరాగ్గా ఉంది. మాధవికి రాహుల్ బర్త్డే అని తెలిసింది. ఆమె నుంచి తను ఇంకెన్ని ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆమె భయం. బాబు వాళ్ళ నాన్నగారి పోలిక అనుకుంటాను. మాధవి మాటలు గుర్తొచ్చి ఆమె గుండెల్లోని గుబులు రెట్టింపయింది. తలవారి లేస్తూనే బాబుకి తలంటి పోసి కొత్త బట్టలు వేసి దగ్గరలోనే ఉన్న బాబా గుడికి తీసుకెళ్ళింది. బాబు గోత్రనామాలతో అర్చన చేయించి అనంతరం యువతలకొచ్చి మండపంలో కూర్చోబోతూ అక్కడ కూర్చుని ఉన్న మాధవిని చూసి ఉలిక్కిపడింది. నమస్తే మేడం. ఎంత ప్రయత్నించినా చిరునవ్వు ఆమె పెదవులపైకి రాలేదు. హాయ్ సరిత. మాధవి నవ్వుతూ పలకరించింది. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. రాహుల్ని దగ్గరికి తీసుకుని వాడి బొగ్గల పుణికి ముద్దు పెట్టుకుంటూ అంది. థ్యాంక్ యూ ఆంటీ అన్నాడు వాడు. నేను వస్తాను మేడం, ఆఫీస్కి టైం అవుతోంది అంది బయలుదేరడానికి ఉద్యుక్తురాలు అవుతూ.
ఒక్క నిమిషం ఆయన బ్యాగ్లో నుంచి 100 రూపాయల నోటు 1 రూపాయి నోటు తీసి రాహుల్ చేతిలో పెట్టింది. చాక్లెట్స్ కొనుక్కో నాన్న. రాహుల్ చప్పున తల్లి ముఖంలోకి చూశాడు. ఆమె ముఖంలో అనిష్టత, కళ్ళల్లోని వారింపు చూసి వద్దా ఆంటీ అన్నాడు. ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తూ, నీ బర్త్డేకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే తిరిగి ఇచ్చేస్తావా? రాహుల్ తల్లివైపు చూశాడు. సరిత పెదవి బెగబెట్టి చూస్తోంది. మాధవి ఈ గుడికి రావడం యాదృచ్ఛికమా, లేక తను రాహుల్తో కలిసి ఇక్కడికి వస్తుందని తెలిసే వాడికి గిఫ్ట్ ఇవ్వడం కోసం వచ్చిందా? అనుకోకుండా గుళ్ళో కలిసాం. రాహుల్ బర్త్డే అని తెలిసి వాడికి ఏమీ ఇవ్వకుండా ఎలా ఉండగలను? తీసుకోమని చెప్పు సరిత. సరిత ఇష్టంగానే తీసుకో అంది. ఆఫీస్కు టైం అవుతోంది మేడం, వస్తాను. నేను ఆఫీస్కి వెళ్ళాలిగా అంది మాధవి ఆమెతో పాటు నడుస్తూ. ఇద్దరూ రాహుల్తో కలిసి బయటకు వచ్చారు. బయట ఒకే ఒక ఆటో ఉంది. సరిత అడ్రస్ చెప్పి ఎక్కబోతుంటే మాధవి అంది, నేను కూడా నీతో వస్తాను. నేను గాంధీపురం వైపు వెళ్ళాలి. రండి అంది అయిష్టంగానే. అపరిచిత వ్యక్తితో షేరింగ్ ఆటో ఎక్కినట్టే సరిత మాధవితో మాట్లాడకుండా కనీసం ఆమె వైపు చూడకుండా కూర్చుంది. మాధవి ఆమెని మాట్లాడించబోయి విఫలమైంది. 2 వీధుల అవతల ఉండే సరోజిని, ఆమె కూతురు కామాక్షి పట్టుచీరలు కట్టుకుని ఒంటి నిండా నగలు దిగేసుకుని చేతిలో వెండి కుంకుంభరణితో తమ ఇంటిగేటు తీసుకుని తమ ఇంటికి రాకుండా తమ ఇంట్లో అద్దెకున్న శాంతమ్మ గారింటికి వెళ్ళడాన్ని ముడిపడిన బురుగుడితో చూస్తోంది సూర్యకాంతమ్మ. నిన్నటిదాకా బొమ్మల కొలువు పేరంటం నుంచి పెళ్లి వరకు తమని క్రమం తప్పకుండా ఆహ్వానించే సరోజిని ఉన్నట్టుండి తమని పిలవడం ఎందుకు మానేసినట్టు? మర్చిపోయిందా లేక కావాలనే మానేసిందా? అదీ కాకపోతే ముందు శాంతమ్మ గారింట్లో పిలిచి తర్వాత తమను పిలుస్తుందా? తనలో తనే తర్జన భర్జనలు పడుతోంది. కానీ వాళ్ళిద్దరూ శాంతమ్మ గారింట్లో పిలిచి అటు నుంచే వెళ్ళిపోవడంతో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది ఆవిడికి. సరోజిని ఆవిడ కూతురు మనని పేరంటాని పిలవకుండా శాంతమ్మ గారింట్లో పిలిచి వెళ్ళిపోయారు చూసావుటే, ఏ ఎందుకని? టీవీ వాల్యూమ్ తగ్గించి తల్లి ముఖంలో ఆగ్రహాన్ని విస్మయంగా చూస్తూ అడిగింది ఒకళ్ళ. ఏమో, నేను మొగుడు చచ్చిన దాన్ని, నువ్వు మొగుడు వదిలేసిందానివి, మనం వాయన అందుకోవడానికి పనికిరావని కాబోలు. ఒకళ్ళ ముఖం చిన్నబోయింది. అదేమీ పట్టనట్టు సూర్యకాంతమ్మ తన ధోరణిలో తనుంది. ఏ నువ్వు మొత్తైదువుగా పనికి రాకపోతే మాత్రం పేరంటాని పిలవకూడదా? అందరితో పాటు నీకు కూడా గుప్పిడు శనగలు తాంబూలం ఇవ్వచ్చుగా. పోన్లే, పేరంటానికి పిలవకపోతే పోయే, కనీసం గుమ్మల్లో నిలబడ్డ నన్ను పలకరించినైనా లేదు. పలకరిస్తే పిలవని పేరంటానికి వచ్చేస్తాం అనుకుంది కాబోలు. సూర్యకాంతమ్మ కాసేపు సరోజిని, ఆమె అహంకారపూరిత స్వభావాన్ని విమర్శించి తలుపు తీసుకుని శాంతమ్మ దగ్గరికి వెళ్ళింది. కాసేపు మామూలు కబుర్లు అయ్యాక అడిగింది, సరోజిని పేరంటానికి పిలవడానికి వచ్చింది, ఏమిటి విశేషం? వాళ్ళ అమ్మాయి శ్రావణ మంగళవారం నోము చెప్పింది ఆవిడ. మా ఇంట్లో పిలవలేదు చూసారా? అదేమిటి? శాంతమ్మ తెల్లబోయింది. ఏముంది, నేను వెధవమండని, మా అమ్మాయి మొగుడు వదిలేసింది, ఇద్దరం వాయనం అందుకోవడానికి పనికిరాంగా. శాంతమ్మ ముఖం వెలవెలబోయింది. ఇదివరకటి రోజుల్లో మనలాంటి వాళ్ళని గడపకు బొట్టు పెట్టి పిలిచి వెళ్ళేవాళ్ళు. మనం పేరంటానికి వెళ్ళకపోతే వాయనం ఇంటికి పంపేవారు. పెదపకాలం పెదప బుద్ధులు కాకపోతే అందరూ ఎల్లకాలం ఇలాగే ఉండిపోతారా ఏమిటి? ఎప్పుడు ఎవరు రాత ఎలా తగలబడుతుందో. సూర్యకాంతమ్మ వాక్ప్రవాహం కొనసాగిపోతూనే ఉంది. నువ్వు మొగుడు వదిలేసిందానివి అన్న తల్లి మాటలు ఒకళ్ళ గుండెల్లో పొడుస్తున్నాయి. అవును, తనని భర్త వదిలేశాడు. తనకి విడాకులై వివాహ బంధాన్ని తెంపుకుని పుట్టింటికి చేరి అప్పుడే 6 నెలలు. మగవాడిననే అహం అతనిది, మాటకి మాట అప్పచెప్పే అహంకారం తనది. ఇద్దరి మధ్య తగాదాలు ముదిరి వాగ్వివాదాలుగా పరిణమించి అతను చేయి చేసుకునే వరకు వెళ్ళాయి. ఇద్దరిలోనూ పట్టుదల, కోపం, ఆవేశం పెరిగి కలిసి ఉండడం కంటే విడిపోవడమే మంచిదనే ఆలోచన నిర్ణయంగా బలపడింది. తనే ముందు విడాకులు కోరుతూ నోటీసు పంపింది. పెద్దవాళ్ళు సర్ది చెప్పడానికి ప్రయత్నించినా ఎవరికి వారు తప్పంతా అవతల వాళ్ళదేననే వాదంతో తమ ప్రవర్తనని సమర్థించుకున్నారు. 4 ఏళ్ల కొడుకు టింకు కోసమైనా కలిసి ఉండమని, రాజీ పడమని మధ్యవర్తులు చెప్పినా ఒకళ్ళ విడాకుల్నే కోరుకుంది. విడాకులు మంజూరై భర్తతో వైవాహిక బంధాన్ని తెంచుకున్న రోజు మనసంతా తేలిగ్గా అనిపించింది. తన పట్ల కనీస గౌరవం చూపించని భర్త నుంచి విముక్తి కలిగిందని సంతోషించింది. 6 నెలలు గడిచాయి. తన విడాకుల విషయం తెలిసి సంఘంలో కొందరు జాలి, మరికొందరు సానుభూతి చూపారు. చాలామంది హేళనగా పలకరిస్తూ ఉండడంతో అవమానం అంటే ఏమిటో మొదటిసారిగా తెలిసి వచ్చింది ఒకళ్ళకి. సూర్యకాంతమ్మ కొడుకులిద్దరూ వేరే ఊళ్ళల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పెద్ద కూతురు సంసారం బాగానే ఉంది. ఒకళ్ళ పెళ్ళైన ఏడాదికే తండ్రి పోయాడు. ఇంట్లోని 2 పోర్షన్లు అద్దెకిచ్చి భర్త పెన్షన్తో వచ్చే అద్ద డబ్బులతో కూతురికి మనవడికి తనే పెద్ద దిక్కై
సంసారాన్ని నెట్టుకొస్తోంది సూర్యకాంతమ్మ. ఆవేశంలో విడాకులు తీసుకున్న ఒకళ్ళ మనసులో అంతర్మథనం మొదలైంది. తన సంసారాన్ని తనే నాశనం చేసుకుందా? అతను కోపంతో ఏదైనా అంటే తను తిరిగి రెండనేది. నిజానికి తన భర్త వసంత్ క్రూరుడేమీ కాదు, కాస్త కోపిష్టైనమాట నిజం. అతను కోపంలో తనని ఏదైనా అంటే తన మాటకు మాట జవాబు ఇవ్వకుండా ఉంటే బాగుండేదేమో. ఒకళ్ళ మనసులో ఏమోలో భర్తతో వైవాహిక సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలనే ఆశ కలిగింది. ఒకసారి చట్టరీత్యా విడిపోయాక అతనితో కలిసి జీవించడానికి చట్టం అంగీకరిస్తుందో లేదోననే సందేహం ఒకవైపు, చట్టం అంగీకరించినా భర్త అంగీకరిస్తాడో లేదోననే ఆందోళన మరోవైపు ఆమెని నలిబిలి చేస్తున్నాయి. ప్రస్తుతానికి వస్తే సరోజినీ గారు తనని పేరంటానికి పిలవకపోవడానికి గల కారణాన్ని తల్లి చెప్పిన తీరు ఆమెకి బాధని దుఃఖాన్ని కలగజేస్తోంది. ఈ లోకంలో భర్త చనిపోయిన స్త్రీ పట్ల ఉన్న సానుభూతి భర్త వదిలేసిన స్త్రీకి ఎందుకు ఉండదో అనే వేదన కలిగింది. భర్తతో జీవితాన్ని తిరిగి పంచుకోవాలనే కోరిక ఆమెలో బలీయమవసాగింది. సరిత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేప్పటికీ రాహుల్ బుద్ధిగా హోంవర్క్ చేసుకుంటున్నాడు. శాంతమ్మ వంటగదిలో బిజీగా ఉంది. కూతుర్ని చూస్తూనే స్టవ్ మీద నుంచి మూకుడు దింపి పాలగిన్నె పెట్టింది. సరిత ముఖం కడుక్కుని వచ్చి తల్లి ఇచ్చిన కాఫీ తాగుతోంది. వంటకేం తొందరగా, కాసేపు ఆగి చేయలేకపోయావా? నేను సాయం చేస్తానుగా. పగలంతా సామాను సర్దుకుని నానా హైరాణా పడి నా పిల్ల పెందరలేంత అన్నం తింటుందని. ఏ పిల్ల? అయ్యో నా మతిమండ, నీకు చెప్పనేలేదు కదూ, మన మేడ మీద పోర్షన్లోకి ఇవాళ ఒక అమ్మాయి అద్దెకు వచ్చింది. ఏదో ఆఫీసులో ఉద్యోగం చేస్తోందిట. చాలా మంచి పిల్ల. రాగానే పిన్నిగారు అని వరుస కలిపి నాతో ఎంత ఆప్యాయంగా మాట్లాడిందనుకున్నావు? చాలా కలివిడైన అమ్మాయి. ఆ అమ్మాయికి నువ్వు వండి పెడతానన్నావా? పాపం ఇవాళే అద్దెకు వచ్చింది కదా. సామాన్లు సర్దుకోకుండానే హోటల్కి వెళ్ళి అన్నం తినొస్తానని బయలుదేరబోతుంటే పిలిచింత అన్నం పెట్టాను. తీరుబడిగా సామాన్లు సర్దుకో, రాత్రికి నేనే అన్నం పెడతానన్నాను. సరితకి తల్లి ఉపకారగుణం తెలుసు. మౌనంగా పళ్ళెంలో బియ్యం పోసుకుని ఏరి తల్లికి ఇచ్చింది. ఒకసారి తనని పలకరించరా, తర్వాత వెళతానులే అంది సరిత. వంట పూర్తవగానే రాహుల్కి అన్నం తినిపించింది. వాడి భోజనం పూర్తిగా వస్తుండగా శాంతమ్మ, ఆ అమ్మాయిని పిలుచుకొస్తాను, మనం కూడా తినేద్దామని మేడ మీదకి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత తల్లి వెనకొస్తున్న ఆమెను చూసి సరిత షాక్ అయింది. ఆమె మాధవి. సరిత నువ్విక్కడా? అంటే సరిత మీ అమ్మాయి పిన్నిగారు. సంభ్రమంతో తలమునకలైంది మాధవి. గుడ్ ఈవినింగ్ మేడం. ఆ క్షణంలో నత్తి వచ్చింది సరితకి. మీ ఇద్దరూ ఒకరికొకరు ముందే తెలుసా? శాంతమ్మ ఆశ్చర్యపోయింది. నేను సరిత ఒకే ఆఫీసులో పనిచేస్తున్నామండి. సరిత కళ్ళల్లో ఇక్కడ కూడా తయారయ్యావా తల్లి అనే భావం కదలాడుతోంది. బాగానే ఉంది, పోన్లే, రేపటి నుంచి ఇద్దరూ ఆఫీస్కి కలిసి వెళ్ళి రావచ్చు అంది శాంతమ్మ. ఆవిడ నా బాస్ అమ్మ, నేను ఆమె సబార్డినేట్ని, అది మర్చిపోకు. సరిత స్వరంలో నా ఇష్టతని పసిగట్టింది మాధవి. ఆఫీస్లో ఉన్నంతసేపే నేను నీ బాస్ని, ఇక్కడ కాదు. సరిత తనతో ముభావంగా మాట్లాడే తీరుని కొన్నాళ్లుగా మాధవి గమనించకపోలేదు. ఆమెకి తన పట్ల ఉన్నది అయిష్టతో ఉదాసీనతో ఆమెకు అంతుపట్టడం లేదు. తన ఆమె బాస్ అనే భయం గౌరవం కాదు, తన ఉనికిని ఆమె భరించలేకపోతోందనేది నిజం. సాధారణంగా ఆ పరిస్థితిలో మరెవరైనా ఉండుంటే తన ఉనికే గిట్టని వ్యక్తికి దూరమైపోతారు. కానీ మాధవి సరితతో స్నేహంగా మెలుగుతూ ఆమె ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలనుకుంది. రాహుల్ భోజనం చేశాడా, పడుకున్నాడా? ఆ అంది సరిత తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. రామ్మా భోజనం చేద్దాం అంది శాంతమ్మ. సరిత కంచాలు పెట్టి నెయ్యి స్టవ్ మీద కరిగిస్తూ ఉంటే శాంతమ్మ వడ్డానికి ఉపక్రమించింది. భోజనాల దగ్గర మాధవి ప్రతి ఐటమ్ని పొగుడుతూ తింది. అన్నీ బాగున్నాయని మెచ్చుకోవడమైనా మరి కాస్త వడ్డించుకునేది ఏమైనా ఉందా అంటూ మరి కాస్త కూర వడ్డించింది ఆమె కంచంలో. అమ్మో ఇంకా తినలేనండి, మాధవి చెయ్యి అడ్డం పెడుతున్నా వినలేదు ఆవిడ. ఆ ఇద్దరిని అసహనంగా చూస్తున్న సరిత బలవంతాన ముద్దలెక్కిస్తోంది. ఒకరితో పడుకోవడానికి భయం అనిపిస్తే మీ ఇంటి తలుపు తాళం పెట్టి కిందకొచ్చాయి, మా దగ్గరే పడుకుందిగానంటున్న తల్లివైపు ఎర్రగా చూసింది. శాంతమ్మ గతుక్కుమంది. మాధవి నవ్వేసింది. ఒంటరిగా ఉండడం నాకు అలవాటేనండి. ఆవిడ మరి మాట్లాడలేదు. గుడ్ నైట్ సరిత, వెళ్ళొస్తానండి. మీ ఆతిథ్యానికి చాలా థ్యాంక్స్. గుడ్ నైట్ మేడం. ముఖాన నవ్వు పులుముకుని ఆమెని సాగనంపడానికి గుమ్మంలో నిలబడిన సరిత ఆమె వెళ్ళగానే గుండెల నిండా గాలి పీల్చుకుంది. వీధి తలుపులు మూసి తల్లివైపు అసహనంగా చూస్తోంది. మాధవికి ఇప్పటివరకు చేసిన మర్యాదలు చాలు, ఇంకపై ఆ అమ్మాయికి కాస్త దూరంగా ఉండు. అదేమిటే, నేనేం మర్యాదలు చేశాను? వంటరాడపిల్ల కొత్తగా అద్దెకొచ్చింది, సామాన్లు సర్దుకుని అప్పటికప్పుడు వంట ఎలా వండుకోగలదని అన్నం పెడితే తప్ప? తప్పు లేదు కానీ ఇంక మీదట తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఆమెని ఇంటికి పిలవకు. ఆ అమ్మాయి నీ బాస్ అన్నావు,
అయితే మంచిది కాదా అమ్మాయి, నేను వేధిస్తూ ఉంటుందా? అలాంటిదేమీ కాదు. మరి అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకుంటాను. పదే పదే నా భర్త గురించి ఆరాలు తీస్తుంది. నా అనుమానం నిజమైతే నా మీద పత్తేదారు పనిచేయడానికే మేడం మీద కాపురానికి వచ్చి ఉంటుంది. చ నీ గురించి ఆరా తీస్తే అమ్మాయికి ఏం వస్తుంది? అది ఆ అమ్మాయికే తెలియాలి. నువ్వు అనవసరంగా అమ్మాయిని అనుమానిస్తున్నావు. నాది అనుమానం అవునో కాదో కానీ నువ్వు మాత్రం ఆమెని మితిమీరి అభిమానిస్తున్నావు. ఏదో వంటరి ఆడపిల్ల పానెద్దు, నువ్వు మాధవికి రోజు అన్నం పెట్టినా, ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించినా నాకేమీ పర్వాలేదు. కానీ ఆమె నా గురించి ఏం అడిగినా నేనేం చెప్తున్నానో అదే చెప్పాలి. అలాగేనమ్మా, నేను మాత్రం నిజం ఎందుకు చెప్తాను? ఇంటి గుట్టు చెప్పుకుంటారా ఎవరైనా? సర్లే, నువ్వు పడుకో, ఈ పని నేను చేస్తాను అంది సరిత వంటిల్లు సర్దుతూ. శాంతమ్మ నిద్రపోతున్న రాహుల్ పక్కనే పడుకుంది. సరిత అందమైన అబద్ధాలతో లోకాన్ని నమ్మిస్తోంది. ఆ అబద్ధానికి మరిన్ని రంగులు పులిమి రాహుల్ని భ్రమలో బతికేలా చేస్తోంది. వాస్తవం తెలిస్తే ఆ పసి మనసు తట్టుకోగలదా? ఆవిడ మనసులోని భయం ఆందోళన రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రా అమ్మ, సామాన్లన్నీ సర్దుకున్నావా? తమ ఇంట్లోకి వస్తున్న మాధవని ఆప్యాయంగా పలకరించింది సూర్యకాంతమ్మ. కొన్ని సర్దుకున్నారండి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఆదివారం అయితే ఖాళీగా ఉంటాను, అప్పుడు సర్దుతాను అంది మాధవి. ఒకలా టీవీ వాల్యూమ్ తగ్గించు అని బిగరగా చెప్పింది ఆవిడ. తను వచ్చినా పట్టించుకోకుండా దీక్షగా తెలుగు డైలీ సీరియల్ని చూస్తున్న అమ్మాయిని అప్పుడు చూసింది మాధవి. మీ కోడలా అడిగింది నవ్వుతూ. కాదమ్మా, మా అమ్మాయి. ఏ ఊళ్ళో ఉంటారు? ఇక్కడే ఉంటుంది. అల్లుడికి ఇక్కడ ఉద్యోగమా? అల్లుడు. దాని కాపురం సవ్యంగా ఉంటే మా ఇంట్లో ఎందుకుంటుంది? విడాకులు అయిపోయాయి. దాని మొగుడు నీచుడు, దుర్మార్గుడు. సారీ, తెలియకడిగాను, ఏమీ అనుకోకండి అంది మాధవని వచ్చుకుంటూ. అనుకోవడానికేముంది లేమ్మా, అనుకుని ప్రయోజనం మాత్రం ఏముంది? జన్మ అంతా అది ఒంటరిగా బతకాలి. దాన్ని చూసి చచ్చే వరకు నేను అడవాలి. ముక్కు చేదింది మాధవి సానుభూతిగా అంది. భర్త పోయినా వదిలేసినా కష్టం ఒకటే, నేను అర్థం చేసుకోగలను. మొగుడు పోయిన ఆడదంటేనే లోకానికి సానుభూతి, మొగుడు వదిలేసిన ఆడదంటే అందరికీ లోకువే. నా కూతురు వీధిలోకి పెడితే చాలు, నోటితో మాట్లాడుతూనే నొసలతో వెక్కిరిస్తారు. సీరియల్ చూడడం అయిపోయినట్టుంది. టీవీ ఆఫ్ చేసి వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంది వకుళ. మాధవిని చూసి పలకరింపగా నవ్వింది. హాయ్, నా పేరు మాధవి, వైష్ణవి కంప్యూటర్స్లో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నానంది మాధవి, తనను తాను పరిచయం చేసుకుంటూ. సరిత పనిచేసేది మీ ఆఫీసులోనే కదూ? అడిగింది వకుళ. అవును. అసలు ఆ అమ్మాయికి ఉద్యోగం ఎందుకు? మొగుడు అమెరికా నుంచి పంపుతున్న డాలర్లు సరిపోకన? గొంతు తగ్గించి అడిగింది సూర్యకాంతమ్మ. మాధవి ఏదో అనేలోగానే మళ్ళీ తనే అంది. డబ్బేనా? చీరలు, సెంట్లు, హ్యాండ్ బ్యాగులు ఎన్ని పంపుతాడని? రోజుకో చీర సింగారించి ఉద్యోగం పేరుతో టింగు రంగమ్మని బయలుదేరుతుంది. వయసులో ఉన్న ఆడపిల్ల వీధిలోకి పెడితే ఏ మగవాడు చూడకుండా ఉంటాడు? అసలే అందగత్తే. ఆ పైన మంచి చీర సింగారించి రోడ్డు మీదకు పెడితే మగవాడి బుద్ధి ఊరుకుంటుందా? అందుకే మా ఒకళ్ళని చదివించమని ఎంతమంది చెప్పినా బలవంత పెట్టలేదు. ఇప్పుడు అది చదువుకుని ఉద్యోగం చేయాలా ఊళ్ళేలా? మీరేం చదువుకున్నారు ఒకళ్ళ? అడిగింది. బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగానే పెళ్ళయింది, దాంతో చదువు మొదలుపడింది చెప్పింది ఒకళ్ళ. ఎలాగో అలా చదువు పూర్తి చేయాల్సింది. నాకు ఇంట్రెస్ట్ లేదండి. అయినా నేనున్న పరిస్థితుల్లో చదువు ఎలా సాగుతుంది? ఎంత వద్దనుకున్నా పాత జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలోనూ మర్చిపోలేని మధురానుభూతులు ఉంటాయి, మనసును గుచ్చే బాధలు ఉంటాయి. బాధల్ని మర్చిపోవడానికి, మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతి మనిషికి ఒక వ్యాపకం అవసరం అంది మాధవి. ఏమో, టింకుని స్కూల్కి పంపడం, వాడు స్కూల్ నుంచి వచ్చాక చదివించడం అదే సరిపోతుంది నాకు. ఖాళీ సమయంలో ఏం చేస్తావు? అప్రయత్నంగానే ఏకవచనంలో అడిగింది. టీవీ చూస్తాను. బోలెడు కాలక్షేపం, ఎంత మంచి సీరియల్స్ వస్తున్నాయో మీరు చూడరా? టీవీ చూస్తాను కానీ సీరియల్స్ చూడను. ఏముంటుంది వాటిలో? 24 గంటలు దుఃఖించే స్త్రీలను చూపిస్తూ వాళ్ళ గతి అంతేనని, అందులోనే వాళ్ళు ఆనందం అనుభవిస్తారని చూపించే ఆ కథల్ని ఎందుకు పనికట్టుకుని చూడడం? కోడళ్ల మీద కుట్ర పన్నే అత్తలు, తిప్పికొట్టే కోడళ్ళు, ఆడబడుచుల్ని శత్రువులుగా చూసే వదినగారు, విషప్రయోగం చేసైనా తమకి అడ్డొచ్చిన వాళ్ళని అడ్డు తొలగించుకోవాలని చూసే ఆడవేళలు, ఏ సీరియల్ చూసినా ఇవే కదా కథలు. ఇవి కాకపోతే సినిమాలు, స్త్రీలని ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రామ్స్ని టీవీ ఛానల్స్ ఎందుకు టెలికాస్ట్ చేయకూడదు? టీవీ సీరియల్స్ స్త్రీలని చైతన్యవంతం ఎందుకు చేయడం లేదు? తప్ప తాగి వచ్చి భార్య అంతన్నే మొగుడికి గుణపాఠం ఎలా చెప్పాలో చెప్పింది ఆవేదన సీరియల్. పెత్తనం చలాయించే మొగుడి పాదాల దగ్గర పడి ఉండకు, విడాకులు ఇవ్వడం తప్పు కాదని విడాకుల సీరియల్ సందేశం ఇచ్చింది. ఆ సీరియల్ని మొదట్లో నేను చూసేదాన్ని కాదు,
ఒకరోజు యథాలాపంగా టీవీ ఆన్ చేసేప్పటికి ఆ సీరియల్ వస్తోంది. దాంతో హీరోయిన్ కష్టాలకి నా కష్టాలకి దగ్గర పోలిక కనిపించింది. ఇంకా ప్రతిరోజు ఆ సీరియల్ చూడందే తోచేది కాదు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ సీరియల్లోని ప్రతి సంఘటన నా జీవితంలో జరిగిందే. ఎవరో నా జీవితాన్ని చదివి ఆ సీరియల్ తీశారనిపించింది. అవునా? ఆశ్చర్యంగా అడిగింది మాధవి. నిజం, అందుకే ఆ సీరియల్ ముగింపుని ఆదర్శంగా తీసుకున్నాను. తన మాటే నగ్గాలనే విపరీత మనస్తత్వం ఉన్న నా మొగుడికి విడాకులు ఇచ్చాను. మీరే విడాకులు ఇమ్మని అడిగారా? అవును, నేను కాబట్టి అలాంటి మొగుడితో 4 ఏళ్ళు కాపురం చేశాను. మరొకరైతే పెళ్ళైన 3వ రోజునే తాళి తీసి వాడి ముఖాన్ని కొట్టేవారు. ఆయన తాగేవారా? తాగి హింసించే రకం కాదులండి, తాగకుండానే హింసించే రకం. అంటే కొట్టేవాడా? నా ఆత్మాభిమానం మీద చావదెబ్బ తీశారు. నా అభిప్రాయాలను ఏనాడూ గౌరవించలేదు. నా వ్యక్తిత్వాన్ని కించపరిచేవాడు. నేను ఎదురు తిరిగాను, పోట్లాడాను, చిన్న విషయాన్ని పెద్ద చేసి కొట్టారు. ఒకరోజు ఒళ్ళు మండి నీతో కాపురం చేయనని తెగేసి చెప్పాను. అందరూ సర్దుకుపోవాలని నాకు చెప్పేవారే, ఎంతగానో సర్దుకుంటాం. అయినా తను సర్దుకోవాలిగా. మా లాయరు విడాకుల నోటీస్ పంపగానే దెబ్బకి కాళ్ళబేరానికి వచ్చాడు ముసలాడు. ముసలాడా? అదే మా మామగారు. నీ కొడుకుతో కాపురం చేసేది కళ్ళని తెగేసి చెప్పాను. ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడు. మాధవికి ఆకాశపట్లోనే ఒకళ్ళ మనస్తత్వం బాగా అర్థమైంది. ఆమెకి ఇంకా సంభాషణ పొడిగించాలనిపించలేదు. మాట మారుస్తూ అడిగింది, మీ అబ్బాయిని చూశాను, చాలా ముద్దుగా ఉన్నాడు. పేరేమిటి? రామనారాయణ. మా మామగారి పేరు, మేము టింకు అని పిలుస్తాం. అసలు వాడికి మా నాన్నగారి పేరు విశ్వనాథ్ అని పెడదాం అనుకున్నాను, కానీ అక్కడ అతనిష్టమే. వాళ్ళ నాన్న పేరు పెట్టాలని పట్టుదల, చివరికి తన పంతమే నెగ్గించుకున్నాడు. మొదటి బిడ్డకి సహజంగా మామగారి పేరు పెడతారు కదా, వాళ్ళ నాన్న అతనికి ఎంత ఎక్కువో, మా నాన్న నాకు అంతకంటే ఎక్కువ కదా. అందుకే మా అబ్బాయి పేరు మార్చి నాన్నగారి పేరు పెడతాను. వాడు నా బిడ్డ, నా బిడ్డగానే పెరుగుతాడు. నాకేం లోటు? టింకుని 20 ఏళ్ళు కష్టపడి పెంచితే నా చేతికి అందొస్తాడు. ఆయనకే ఎవరు ఉండరు, ఆ ముసలాళ్ళిద్దరూ శాశ్వతం అనుకుంటున్నాడు. నిరసనగా అంది, టింకు వాళ్ళ డాడీ మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? అడిగింది మాధవి. ఒకళ్ళ ముఖం వెలవెలపోయింది. వసంత్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా? ఇన్నాళ్ళు ఆ విషయమే ఆలోచించలేదే. ఆమె ముఖంలో మారుతున్న రంగులు మాధవి గమనించకపోలేదు. అమ్మమ్మ, నాకు యూనిట్ టెస్ట్లో 1st వచ్చింది, సంబరంగా చెప్పాడు టింకు. మా నాయనే మా బంగారు కొండే మానవడి బొగ్గల పుణికి ముద్దు పెట్టుకుంది సూర్యకాంతమ్మ. ఇలాగే ప్రతి క్లాసు 1st పాస్ అయ్యి పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చెయ్యాలి నువ్వు. ఇలాంటి బంగారు కొండని దూరం చేసుకున్నందుకు మీ నాన్న కుళ్ళిపోవాలి. మా డాడీ బ్యాడ్ బాయ్, వాడి పేరు నా దగ్గర చెప్పకు. టింకు ముఖం చిట్లించాడు. 3 ఏళ్ల వయసులో తండ్రికి దూరమైన టింకు పసి మనసులో వసంత్ రాక్షసుడనే భావాన్ని, అతనిపై ద్వేషాన్ని ఉగ్గుబాలతో రంగరించి పోసి ఆ ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు సూర్యకాంతమ్మ ఒకళ్ళ. వాడు మేజర్ అయ్యాక స్వచ్ఛందంగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని కోరుకుంటే వెళ్లే హక్కు వాడికి ఉందని లాయర్ చెప్పిన మాటలు ఆ తల్లి కొతళ్ళని భయపెట్టాయి. ఒక రకంగా తండ్రిపై వాడికి ద్వేషభావాన్ని కలిగించడానికి కారణం అదే. ఇప్పుడు టింకు అలా అనగానే సూర్యకాంతమ్మ సంతోషించింది. టింకు, ఉరుములాంటి ఒకళ్ళ పిలుపుతో టింకుయే కాదు సూర్యకాంతమ్మ కూడా ఒలిక్కిపడింది. డాడీని వాడు వీడు అనొచ్చా? డాడీ బ్యాడ్ బాయ్ అని నువ్వే చెప్పావుగా, భయపడుతూనే ఎదురు ప్రశ్నించాడు. నోర్మొయ్యి, వీపు పగలపెడతాను వేధావా. వాడి చెయ్యి పట్టుకుని గదిలోకి లాక్కెళ్ళింది. కూతురులో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకి సూర్యకాంతమ్మ నివ్వెరిపోయింది. ఒకళ్ళ గది తలుపు మూసేసి అంది అనునాయంగా, టింకు డాడీ చాలా మంచివారు, నిన్ను తిట్టేవారని కొట్టేవారని చెప్పావుగా, నువ్వు అల్లరి చేస్తే నేను కూడా నిన్ను కొడతానుగా. నేనంటే నీకు ఇష్టం లేదా? చాలా ఇష్టం. డాడీని ఇంకెప్పుడు వాడు అనకే అనను. భర్తతో వైవాహిక జీవితాన్ని పునరుద్ధరించుకోవాలనే కోరిక ఒకళ్ళో ఎప్పుడు కలిగిందో టింకుని అందుకు మానసికంగా సంశుద్ధుడిని చేయాలనుకుంది. కానీ తన ప్రయత్నం సఫలమయ్యే అవకాశం ఉందో లేదోననే సందేహం ఆమెను పీడిస్తోంది. అందుకే ఆమె బయటపడదలుచుకోలేదు. చివరికి తల్లితో కూడా తన మనసులోని ఆలోచన చెప్పదలుచుకోలేదు. నాన్న ఎప్పుడొస్తారమ్మా? అడిగాడు రాహుల్. సరిత ఎప్పట్లాగే చెప్పింది, నువ్వు పెద్దవాడి అయ్యాక. పెద్దవాడిని ఎప్పుడవుతాను? తల్లి సమాధానంతో తృప్తిపడక తిరిగి ప్రశ్నించాడు. పేచీ పెట్టకుండా అన్నం తినేసి బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేశాక. నేను పేచీ పెట్టకుండానే అన్నం తింటున్నాను కదమ్మా. మరి బాగా చదువుకో. మొన్న ఎగ్జామ్లో నాకు 1st వచ్చిందిగా. నీకు తెలుసా, స్కూల్లో చేరిన దగ్గర నుంచి నేనే 1st. అవును, నువ్వు గుడ్ బాయ్వి. వాడి నుదుటి మీద పడుతున్న జుట్టుని సవరిస్తూ అంది. నా ప్రోగ్రెస్ కార్డు దాచి ఉంచే నాన్నకు చూపించాలి.
అలాగేలే అంది కళ్ళల్లో చెవును ఓరపోతున్న నీటిని నిగ్రహించుకుంటూ. వాడు పుట్టిబుద్ధెరిగాక ఎప్పుడూ వాడి తండ్రిని చూడకపోయినా తండ్రి పట్ల ఎంత మమకారాన్ని పెంచుకున్నాడో సరితకు తెలుసు. వాడి తండ్రి అమెరికాలో ఉన్నాడని వాడితో అబద్ధం చెప్పకుండా ఉండవలసిందనే గిల్టీనెస్తో ఆమె ఈ మధ్య తరచుగా బాధపడుతోంది. తను భర్త నుంచి లేగలగా విడిపోయిందనే విషయాన్ని అర్థం చేసుకునే వయసు వాడికి ఇంకా రాలేదు. సరితకి విడాకులు మంజూరైన రోజు గుర్తొచ్చింది. కోర్టు డైవర్స్ డిగ్రీ ఇచ్చాక బందిఖానాల నుంచి బయటపడిన ఫీలింగ్ కలిగింది. తన గుండెల మీద వేలాడుతున్న మంగళసూత్రాలు భర్తని గుర్తుకు తెస్తూ ఉంటే కసిగా ఉక్రోషంగా వాటిని మెడలోంచి తీసేయబోయింది. తప్పమ్మ, తల్లి వారించింది. భర్త చనిపోయాక మాంగళ్యాన్ని తీసేయమన్న మన సాంప్రదాయం భర్త నుంచి విడిపోయిన స్త్రీని మాంగళ్యాన్ని తీసేయమని చెప్పలేదు. ఎందుకంటే పెళ్ళి మన సంస్కృతిలో భాగం. విడాకులు మనుషులు చేసిన చట్టం కల్పించినవి. సరితకే అర్థం కాలేదు తను మాంగళ్యాన్ని ఉంచుకోవాలో తీసేయాలో. వాటిని మెడలో కట్టిన భర్త పరమ దుర్మార్గుడు, క్రూరుడు, అది వేరే సంగతి. అటు పల్లె ఇటు పట్టణము కాని ఆ ఊళ్ళో ఆమె విడాకులు చర్చనీయాంశమయ్యాయి. కొందరు జాలి, మరికొందరు సానుభూతి, ఇంకొందరు వ్యంగ్యం. సరిత మనసు నలిబీలవుతోంది. మనం ఈ ఊళ్ళో ఉండొద్దమ్మా అంది. ఎక్కడికెడతాం, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి మనుషులు, ఇవే మనస్తత్వాలు, నిస్పృహగా అంది శాంతమ్మ. ఇక్కడి నుంచి దూరంగా మరో ఊరికి మకాం మారిస్తే అక్కడ వాళ్ళకి మన గురించి ఏమీ తెలియదు. అసలు నాకు విడాకులైన విషయాన్ని ఎవరికీ చెప్పద్దు. మరి సరిత తన భర్త చనిపోయాడని చెప్పి మంగళసూత్రం తీసేద్దాం అనుకుంది. కానీ ఈ సమాజం మగతోడులేని ఆడదాన్ని చులకనగా చూస్తుంది. అందువల్ల తన భర్త అమెరికాలో ఉన్నాడనే అబద్ధంతో అందరినీ నమ్మించింది. తన అన్నయ్య అమెరికా నుంచి తన కోసం తెచ్చిన చీరల్ని, రాహుల్ కోసం తెచ్చిన బట్టల్ని, బొమ్మల్ని భర్త పంపుతున్నాడని చెబుతూ ఆ అబద్ధానికి మరిన్ని రంగులు పులివింది. కానీ రాహుల్ మనసులో తండ్రి పట్ల ప్రేమని తనకు తెలియకుండానే పెంచుతోందని ఆమెకు తెలియదు. ఇంతటితో ఈ నవల మొదటి భాగం సమాప్తం. మళ్ళీ రెండో భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ఈ నవల మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా నవలల్ని వినాలనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.